క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాస్తు శాస్త్రం గానీ అంతకు ముందున్న వేదాల్లో గానీ ఒక 2000 లేదంటే 3000 సంవత్సరాల క్రితమే గ్రహాల గురించిన ప్రస్తావించడం జరిగింది. సో నా క్వశ్చన్ ఏంటంటే, అప్పుడు ఇంత సైంటిఫిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లేకుండానే వాళ్ళు 5 కావచ్చు 9 కావచ్చు గ్రహాలను ఎలా గుర్తించగలిగారంటారు? అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక పారామీటర్స్ ఏంటి, ఒక స్కేల్ ఏంటి, ఏమై ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఆ టైంలో? అంటే విశ్వాన్ని పరిశీలన చేయటం అనేటటువంటిది కేవలం మనం పరికరాలు రాకముందు నుంచి కూడా పరిశీలన చేశారు. పరికరాలు రాకముందు మనిషి అనేటటువంటి వాడు సత్యాన్వేషణ చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆ సత్యాన్వేషణ చేసేటటువంటి క్రమంలో రకరకాల రూపాలు అనేటటువంటి సంతరించుకోవడం జరిగింది. ఉదాహరణకు మనం సూర్యుడు చంద్రుని చూస్తూ ఉన్నాం, రోజు కూడా రామేశ్వరం కాశీ నుంచి ఒక బాట అనేటటువంటి జరుగుతూ ఉన్నది అనేటటువంటి భావాన్ని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. అంటే మనం కింద పడుకున్నా గానీ పైన ఉండేటటువంటి ఆ బాట అనేటటువంటి దాన్ని, ఆ పాలపొంత అనేటటువంటి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఇందులో ఉండేటటువంటి వాటిని అన్నింటినీ కూడా వాటి దూరాలను లెక్కించేటటువంటి భావన అనేటటువంటి మనకు ఏర్పడటం జరిగిందో, ఆ దూరాలను లెక్కించేటటువంటి భావన ప్రకారంగా విశ్వం ఇంత విశాలమైనటువంటిది అనేటటువంటి కంక్లూజన్ మనం వచ్చామే. కానీ మనిషి జ్ఞానం అనేటటువంటిది ఎప్పుడు కూడా పరిణామం చెందుతూ ఉంటుంది. తొలి రోజుల్లో ఇవాళ ఉన్నట్టు రేపు మనం ఉన్నాం, రేపు ఉన్నట్టు ఆ తర్వాత ఉండేటటువంటి అవకాశం లేదు. మనిషి అనేటటువంటి వాడు నిరంతరం మారుతూ ఉంటాడు, నిరంతరం మారుతూ నిరంతరం కూడా జ్ఞానం అనేటటువంటి దాన్ని ఆశిస్తూ ఉంటాడు. తను తెలుసుకున్నటువంటి జ్ఞానం ప్రకారంగా ఈ సత్యము అనేటటువంటి నిర్ధారణతో సాగిపోతూ ఉంటాడు. అలానే మనం ఉండేటటువంటి గ్రహాలను కానీ ఇంకో గ్రహాలను కానీ కొద్దిమంది మేధావులుగా ఉండేటటువంటి వ్యక్తులు చేసినటువంటి పరిశోధన, ఆ పరిశోధనల ద్వారానే గ్రహాలు కానిటువంటి వాటిని గ్రహాలుగా ఇప్పుడు సూర్యుడు చంద్రుడు భూమి వీటన్నిటిని కలిపి ఒక సౌర కుటుంబంగా చెప్పుకోవటం జరిగింది ఆ రోజులు. అలానే వీటన్నిటిని కూడా గ్రహాల రూపంలో చెప్పుకోవటం జరిగింది. వాస్తవంలో అవన్నీ గ్రహాలు కాదు, వీళ్ళు చెప్పినటువంటి వాటిలో 5 గ్రహాలు, 4 అనేటటువంటి గ్రహాలు కాదు అనేటటువంటి తెలుసుకున్నాం. ఈ రోజు వచ్చినప్పటికి ఇంకా చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ పేరుతో చాలా రకాలైనటువంటి గ్రహాలను కూడా మనం ఈ రోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి శాస్త్రం పెరుగుతూ ఉంటుంది, పెరిగేటటువంటి క్రమంలో వస్తువులను కనుక్కుంటూ ఉంటాము. ఆ వస్తువులను కనుక్కున్నా ఇంకా శాస్త్ర జ్ఞానం అనేటటువంటి పెరుగుతూ ఉంటుంది. అలా మనిషి అనేటటువంటి వాడు సంచిత జ్ఞానం అనేటటువంటి మనిషికి ఎప్పుడైతే వస్తుందో ఆ సంచిత జ్ఞానం మీద ఆధారపడి మనిషి అనేటటువంటి వాడు అభివృద్ధి చెందేటటువంటి క్రమంగా దీన్ని అధ్యయనం చేయాలి. కానీ అలా మనం ఆ రోజునే వాళ్ళు తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళే కనుక్కున్నటువంటిది కాదు. తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచించేటటువంటి వాళ్ళు అన్ని కాలాల్లో ఉంటారు. ఆ రోజుల్లో ఉండి వాళ్ళు ఏదో హిమాలయాల్లో తపస్సు చేసి వాళ్ళు కనుక్కున్నటువంటివి కావు, అన్ని కాలాల్లో ఉంటారు. అందరూ కూడా దానికి తగినట్లుగా ప్రవర్తించేటటువంటి అవకాశం ఉన్నప్పుడే జ్ఞానం అనేటటువంటి ముందు తరాలకు అందుతూ ఉంటుంది. అలా ముందు తరాల జ్ఞానం అంది అందటమే సమాజం అనేటటువంటిది ఈనాటి ఈ రూపాన్ని సంతరించుకోవడం జరిగింది అని చెప్పి అర్థం చేసుకోవాల్సింది. Thank you very much.